ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అంగోత్ తుకారాంకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అభిమానులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు అధికారులు, ప్రజానాయకులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్లోని హయత్ నగర్ ప్రాంతానికి చెందిన అంగోత్ తుకారాం ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ మేరకు హైదరాబాద్ చేరుకున్న తుకారాంకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. తాను సాధించిన ఈ విజయం తన తల్లిదండ్రులకు, గురువులకు అంకితమని తుకారాం అన్నారు. ఎంతో కష్టపడి తాను ఈ విజయం సాధించినట్లు చెప్పారు. నువ్వు ఇంకా పోతే మళ్ళీ అడ్డే ఉంటుంది. ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ వేసేయండి. అలానే సెల్ఫీ తీయండి సార్, ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి చూడండి. ముందుకు రానమ్మా, మీరు ముందుకు రానమ్మా సార్. అది గుర్తు అది పుష్ప వచ్చి పట్టుకుని అది వద్దండి, ఇది పట్టుకోండి సార్. మీరు ముందుకు రా, ఇక్కడ చూడండి. ఎయిర్పోర్ట్ అవతలి కన్నా వినపడాలి కదండి. ఒక్కసారి నానబోతుంది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు గురువులకు కొంచెం గట్టిగా, నాకు ముందుండి నడిపించిన రామచంద్ర సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పోరిన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విజయం నా పేరెంట్స్కి, నాకు సహకరించిన దాతలకి, మరి యూత్కి అంకితం చేస్తున్నాను. ఏదన్నా సాధించాలంటే నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ మూడుంటే మనం ఏదన్నా సాధించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏది లేదు, అది లేదు, ఇది లేదు అనకుండా ఫస్ట్ మనం ప్రయత్నిస్తేనే ఏదన్నా వచ్చేది, ఏదన్నా అయ్యేది. బట్ ప్రయత్నించాలి, ప్రయత్నిస్తేనే ఏదన్నా సాధించగలం. సో నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, అయినప్పటికీ భగవంతుని దయ వల్ల నేను క్షేమంగా రాగలిగినాను. నాకు సహకరించిన ట్రాన్సెండ్ అడ్వెంచర్ వారికి గిడంగా నేను వారి బృందానికి, వారి టెక్నికల్ టీమ్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బేస్ క్యాంప్ నుంచి కోఆర్డినేషన్ చేసిన కిషోర్ సార్ గారికి, మరియు పర్మి సార్ గారికి, మరియు ఆ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎవరెస్ట్ ఎక్కాను, పైన టాప్ పైన వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటంటే ప్రపంచం అంతా చూస్తుంటే మనం ఎంత, మనం చేసింది ఒక చిన్న సాహసం అనిపిస్తుంది. అంతమందిలో ఎంతోమంది చేస్తుంటారు, ఎన్నో విధాలు, ఎన్నో ఆటంకాలు వస్తుంటారు. బట్ ఎట్లా వచ్చానో నాకు తెలియదు, నాకు భగవంతుడే కిందికి దింపాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ జై హింద్. మొత్తం 2 మంత్స్, 60 డేస్ ఎవరెస్ట్ నా యాత్ర. 1వ తారీఖు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజుకి నా యాత్ర పూర్తయింది. థ్యాంక్ యూ.